సో రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో సలాడ్ చూపిస్తున్నారా? అవునండి. అది కూడా కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది. స్ప్రౌట్స్ ఇంకా పైనాపిల్ సలాడ్ కదా? అవునండి. సో స్ప్రౌట్స్ అంటే బేసిక్ గా అందరూ కొంచెం పరగడుపున అలా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేదా ఇలా సలాడ్స్ గా కొద్దిగా టాస్ చేసుకొని అలా తింటూ ఉంటారు కదా? సో పైనాపిల్ కాంబినేషన్ బానే ఉంటుందా స్ప్రౌట్స్ కి? చాలా బాగుంటుంది. అంటే మనం మామూలుగా డైరెక్ట్ గా స్ప్రౌట్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినలేము. తినలేము అసలు. సో అలాంటి అప్పుడు ఏంటంటే ఇలా మనం ఏదైనా ఒక ఫ్లేవర్ దాంట్లో యాడ్ చేసి ఫ్రూట్ అలాంటి యాడ్ చేసి ఇది కొంచెం సి విటమిన్ బేస్ ఉంటుంది కదా. సో కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది పైనాపిల్. సో ఇలా కాంబినేషన్ లో చేసుకుంటే ఏంటంటే స్మెల్ కూడా మనకి బాగా వస్తుంటుంది కదా పైనాపిల్ అనేది. బాగా డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగా బాగా వస్తుందా? ఓకే ఓకే అండి. మరి స్ప్రౌట్స్ పైనాపిల్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ పైనాపిల్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సో రాజు గారు మీరు అంటే స్ప్రౌట్స్ ఏమన్నా ముందు వేయించడం అలా ఏమైనా చేస్తున్నారా? ఏం లేదండి, స్ప్రౌట్స్ మనం అలాగే డైరెక్ట్ గానే వాడుతున్నాం. ఓకే. సో ముందుగా బౌల్ లోకి మనం ఆలివ్ ఆయిల్, సో ముందుగా ఏంటంటే మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో ఇది ముందు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి కొద్దిగా ముక్కలకి అంతా కూడా బాగా పట్టేస్తుంది కదా ఈవెన్. ఎస్ అండి. సన్నగా తరిగిన పుదీనా అండి. మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకున్నాం కదా రాజు గారు, బట్టర్ అలాంటివి కూడా ఏమన్నా వాడుకోవచ్చా? ఆహా, సలాడ్స్ బాగుంటుంది అంటే కొంచెం మనం చల్లగా సర్వ్ చేసుకుంటా కాబట్టి అది కొంచెం మనకు స్టిక్కీ స్టిక్కీ గా ఉంటుంది. సో సలాడ్ ఆయిల్ అని కూడా దొరుకుతుంది అండి మనకి. సో కుకింగ్ యూజ్ చేసేది మనం డబుల్ రిఫైండ్ ఆయిల్ కదా, సో అది ట్రిపుల్ రిఫైండ్ ఉంటుంది. ఓహో. సో ఆయిల్ అనేది అది డైరెక్ట్ వాడేసుకోవచ్చు. డైరెక్ట్ వాడేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. అంటే పెద్దగా మనకు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు మనకు, బట్ బాగుంటుంది. ఓకే ఓకే. సో తర్వాత మిక్స్డ్ స్ప్రౌట్స్. సో మొలకెత్తేసిన మన ఇష్టం దీంట్లో ఏ ఏ రకాలనే తీసుకోవచ్చు. ఓకే, బాగా కలిపేసి. సో మొలకలు కాబట్టి కొంచెం వాటికి ఆ ఫ్లేవర్స్ పడితే బాగుంటుంది, కాసేపు పక్కన ఉంచేస్తాం. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కలిపి ఆ నీళ్ళలో పాదాలని కొద్దిసేపు నాననిచ్చి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచేసి పాదాలకి పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పాదాల పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. ఇప్పుడు పైనాపిల్ యాడ్ చేసుకోవచ్చా? ఎస్. సో ఈ పైనాపిల్ కూడా మనం తీసుకునేటప్పుడు మీడియంగా ఉండాలి, మరీ పచ్చిగా కాకుండా మరీ పండింది కాకుండా ఉంటే మనకు అది బాగుంటుంది. కొంచెం ఆ పులుపు తీపి స్వీట్నెస్ అనేది కూడా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. అండ్ పైనాపిల్ పుల్లగా ఉన్నా కూడా మనం అది కూడా ఎక్కువ తినలేము, ఎందుకంటే ఆ పళ్ళంతా కూడా బాగా జువ్వు అంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ మధ్యస్థంగా ఉండే తీసుకుంటే మనకు రెండు రకాలుగా ఉంటుంది. అది సో అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సలాడ్ రెడీ. సలాడ్ రెడీ. బాగుంది, చక్కగా పెప్పర్. ఇదంతా కూడా పైనాపిల్ ముక్కలకి చాలా బాగా పట్టేసింది. అంటే కొంచెం మనం డ్రెస్సింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ముందుగానే. యా, నైస్. ఓకే. సో మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? హైబ్రిడ్ కీరా తీసుకున్నానండి. కొంచెం అయితే డార్క్ కలర్లో వస్తుంది మనకు. ఓకే. సో దీంతో ఫ్లవర్స్ చేస్తున్నాను. క్యారెట్ ఫ్లవర్స్ లాంటివా? ఎస్. సో యాడ్ చేసిందంటే కొంచెం మనకు ఆ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. Thank you.
జనరల్ గా మన క్యారెట్ వాడతా అంటే ఒకటే కలర్ వస్తుంది సో దీంట్లో డబుల్ కలర్ వస్తుంది డబుల్ కలర్ చక్కగా నేచురల్ గా గ్రీన్ అండ్ వైట్ నైఫ్ కొంచెం స్మూత్ గా మనకి ఇదైపోతూ ఉంటుంది ఆ మూమెంట్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది దీంట్లో స్కాల్ అంటే కొంచెం లైన్స్ కూడా వేసుకొని చేసుకున్నా కొంచెం ఫ్యాన్సీగా బా వస్తుంది ఓకే ఓకే సో ఇక్కడ కొని రౌండ్స్ సర్కిల్స్ లా కట్ చేస్తాను సో ఇక్కడ మనం సాలడ్ ప్లస్ కార్వింగ్ రెండు కూడా చక్కగా తినేయొచ్చు తినేయొచ్చు చాలా బాగుంది రాజ్ గారు ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా చాలా నిండుగా ఉంది yes అండి బాగుంది ఓకే అండి సో మరి సలాడ్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు స్ప్రౌట్స్ పైనాపిల్ సలాడ్ తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం స్ప్రౌట్స్ పైనాపిల్ సలాడ్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో ఆలివ్ నూనె ఉప్పు మిరియాల పొడి తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి తర్వాత పైనాపిల్ ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ పైనాపిల్ సలాడ్ రెడీ Got it.